కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అనుభవించిన అనిపిస్తున్న కష్టాలని శ్రీవారితో కూడా ప్రార్థించడం జరిగింది. శుభ్రంగా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిలో బతకవలసిన మనల్ని అందరినీ కూడా అమరావతి అడవుల్లో తీసుకొచ్చి నానా ఇబ్బందులు గురి చేసిన చంద్రబాబు నాయుడు గారికి కనీసం అయినా ఎంతైనా జ్ఞానం కలిగించాలని చెప్పేసి ప్రార్థించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే రాష్ట్ర అసెంబ్లీలో పెను సంచలనం జరగబోతుంది. 17 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కి లెటర్ ఇచ్చి మమ్మల్ని తెలుగుదేశం పార్టీగా గుర్తించండి అనే రోజు దగ్గర పడుతుంది. సైకిల్ గుర్తు కూడా మాకే కేటాయించాలని త్వరలోనే అసెంబ్లీ స్పీకర్ను కూడా కోరడం జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో కూరుకుపోతున్న సంగతి తెలియజేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ రాజకీయాలకు ప్రజలందరూ కూడా పూర్తిగా విరుద్ధంగా ఉన్నారు. ఈ రోజున 3 రాజధానుల విషయంలో కనీస ఆలోచన లేకోకుండా కేవలం 29 గ్రామాలు 2 మండలాకే పరిమితమైపోయి తెలుగుదేశం పార్టీ ఉద్యమం చేయడం పట్ల ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమకి ఉత్తరాదికి అన్యాయం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు తలబెడతాడు కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు. త్వరలోనే అసెంబ్లీలో 17 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు స్పీకర్కి లెటర్ ఇచ్చి సైకిల్ గుర్తు మాదే, తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోతున్నాం, తెలుగుదేశం పార్టీ మాదే అని చెప్పేసి కోరబోతున్నారు. ఇది చూడబోతున్నారు కూడా. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.